హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్రజ్ఞా మ్యాథ్స్. ఈ సెషన్ లో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.5 లో క్వశ్చన్ నెంబర్ 2 ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద 10th టర్మ్ అండ్ 8th టర్మ్ ఆఫ్ జీపీ సిరీస్. సో ఫస్ట్ మనకి ఒక జీపీ సిరీస్ ఇచ్చి దాంట్లో నుంచి 10th టర్మ్ 8th టర్మ్ ని క్యాల్కులేట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ గివెన్ GP series is 5, 25, 125 and so on. సో ఇందులో మనము ఫస్ట్ కామన్ రేషియో కనుక్కుందాం. కామన్ రేషియో కనుక్కున్న తర్వాత 10th టర్మ్ 8th టర్మ్ ని క్యాల్కులేట్ చేద్దాం. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఇందులో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 5, కామన్ రేషియో వచ్చేసి, కామన్ రేషియో ఎలా క్యాల్కులేట్ చేయాలి, సెకండ్ టర్మ్ ని ఫస్ట్ టర్మ్ తో డివైడ్ చేయాలి. సో 25 ని 5 తో డివైడ్ చేస్తే 5 ones are 5, 5 5s are 25, 5 వస్తుంది. సో కామన్ రేషియో వచ్చింది, ఫస్ట్ టర్మ్ వచ్చింది. ఇప్పుడు మనం క్యాల్కులేట్ చేయాల్సింది 10th టర్మ్. ఫస్ట్ 10th టర్మ్ ఫార్ములా రాసుకుందాం. దట్ ఈస్ an is equal to a into r to the power of n minus 1. ఇది ఫార్ములా. సో ఇక్కడ a అంటే 5, r అంటే కూడా 5. సో ఇక్కడ చూడండి, 5 టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ 5 టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1. సో బేసిస్ అనేవి సేమ్ ఉన్నాయి కాబట్టి బేసిస్ సేమ్ ఉన్నప్పుడు పవర్స్ ని మనము యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకుంటే 5 to the power of 1 plus n minus 1 plus 1 minus 1 క్యాన్సిల్ అయిపోతుంది, 5 to the power of n వస్తుంది. సో దిస్ ఈస్ ద 10th టర్మ్ ఆఫ్ జీపీ సిరీస్. సో మళ్ళీ దీంట్లో మనం ఏం అడిగాడు, 10th టర్మ్ అడిగాడు. దట్ ఈస్ నథింగ్ బట్ a10. a10 ఈస్ నథింగ్ బట్ a ఇంటూ r టు ద పవర్ ఆఫ్ 10 మైనస్ 1. a వాల్యూ 5, r వాల్యూ 5, 10 లో నుంచి 1 తీసేస్తే 9 వస్తుంది. సో రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ని యాడ్ చేయని 1 plus 9 అవుతుంది. సో దట్ ఈస్ 5 to the power of 10. సో ఇక్కడ చూడండి, a n ఈస్ నథింగ్ బట్ 5 to the power of n. a 10 అంటే అర్థం ఏంటి, n ప్లస్ లో 10 సబ్స్టిట్యూట్ చేస్తా. n ప్లస్ లో 10 సబ్స్టిట్యూట్ చేసినా కూడా 5 to the power of 10 నే వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎంత టర్మ్ తెలుసు కాబట్టి ఇక్కడ నుంచి ఏ టర్మ్ అయినా సింపుల్ గా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 25 అడిగాడు అనుకోండి, ఆల్రెడీ ఏఎన్ క్యాల్కులేట్ చేసా, ఏఎన్ ఈస్ 5 to the power of n. ఇప్పుడు ఏ 25 టర్మ్ కావాలంటే జస్ట్ సింపుల్ ఎన్ ప్లేస్ లో 25 రాసేస్తే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద వే వీ హావ్ టు సాల్వ్ దిస్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ యువర్ ఫ్రెండ్స్.